అంటే ఎలక్షన్స్ తర్వాత కేంద్ర కార్యాలయం గతంలో అంటే లాస్ట్ ఎలక్షన్స్ వరకు కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్లో ఉండింది. ఎలక్షన్స్ తర్వాత దాన్ని తాడేపల్లికి షిఫ్ట్ చేయాలని చెప్పేసి మేము చూడడము కొంత లేట్ కావడం కూడా వాస్తవం. ఈరోజు జగన్ సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఈరోజు ఓపెన్ చేయబోతున్నారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా అంటే ఇక్కడ పెద్దల సాయిరెడ్డి గారు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ వాళ్ళకి కార్యక్రమం కార్యాలయంలో వాళ్ళకి ఏర్పాటు వాళ్ళ వాళ్ళ ఆఫీసులో కూర్చొని అందరు ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటారు. ప్రజలకే కాకుండా కార్యకర్తలకు ముఖ్యంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నవరత్నాలు అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి మీకు పార్టీ కార్యాలయం ముందే ఏర్పాటు చేశారు, దాని కారణం అంటే మన పార్టీ అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా మన పాదయాత్రలో ఏదైతే ఆయన ప్రజల కష్టాలు ఏ విధంగా చూసి ఈ నవరత్నాల ద్వారా ప్రజలు ఖచ్చితంగా లబ్ధి పొందుతారు, ప్రజల కష్టాలని మనము అధికారంలోకి వచ్చినాక తీర్చాలన్న ఉద్దేశంతో నవరత్నాలు అనే స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్కీమ్స్ని అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కాబట్టి నవరత్నాలు అనేది పార్టీకి ముఖ్యంగా అది ప్రతి ఒక్కరికి అంటే ఇక పార్టీ కార్యాలయంలోనే కాదు మంత్రుల ఫేషియలో కావచ్చు లేకపోతే ఎమ్మెల్యే ఫేషియలో కావచ్చు ప్రతి చోట కూడా అంటే ప్రతి నాయకుడు కూడా ఈరోజు నవరత్నాలకు సంబంధించిన స్కీమ్స్ని పెట్టుకోమని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశించడం జరిగింది. అది అన్ని చోట్ల ఉన్నాయి, అది ఎప్పుడు కూడా నిత్యము ప్రతి ఒక్కరికి దాని మీద అవగాహన ఉండాలి, అది ఏ విధంగా ఇంప్లిమెంట్ జరుగుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దాన్ని పూర్తిగా మానిటరింగ్ కూడా చేయాలన్న ఒక ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఎప్పుడు కండ్ల ముందర నవరత్నాలు కనబడాలనే ఉద్దేశంతో కేంద్ర కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాల్లో ఎమ్మెల్యేలు ఫేసీలలో కూడా ఎంపీ ఫేసీస్ కావచ్చు లేకపోతే కనుక మినిస్టర్ల కార్యాలయంలో కూడా ఈ నవరత్నాలని స్కీమ్స్ అనేది బోర్డు మీద పెట్టడం జరిగింది. అది వచ్చిన వాళ్ళందరూ కూడా దాన్ని చూడడము దాన్ని ఏ విధంగా జరుగుతుంది అన్నాక అంటే ఎప్పుడు నిత్యము మన కళ్ళ ముందర నవరాత్రాలు కనబడాలన్న ఉద్దేశంతో పెట్టడం తప్పితే వేరే ఉద్దేశం ఏం లేదు.